20 పర్యాటక ప్రాంతాలలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ను కూడా ఈరోజు ఏర్పాటు కావడం అన్నది ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగని విధంగా చూడని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా దాదాపుగా ఒక 20 లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి ఆ 20 లొకేషన్స్లోనూ కియాస్క్లు పెట్టి ఆ 20 లొకేషన్లను అదే పనిగా ఈ కియాస్క్లన్నీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్తో అనుసంధానమై ఈ లోకల్ పోలీస్ స్టేషన్గా 20 అడిషనల్ పోలీస్ స్టేషన్లుగా ఈరోజు ఈ పర్యాటక ప్రాంతంలో ఇవి పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి కియాస్క్లోనూ దాదాపుగా 6 మంది సిబ్బంది, అందులో 8 గంటల షిఫ్ట్లో ఇద్దరు, 12 గంటల షిఫ్ట్ డ్యూటీలో 3 పనిచేసే విధంగా రూపకల్పన చేయడం, దీనికి తోడు వీరిని పర్యవేక్షించేందుకు ఒక ఎస్ఐ కానీ ఒక ఏఎస్ఐ స్థాయిలో ఉన్న అధికారిని అదే పనిగా నియమించడం, వీరికి సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళకి సపరేట్ టెలిఫోన్ నెంబర్ ఒకటి ఎవరైనా డిస్ట్రిక్ట్స్లో ఉంటే ఫలానా టెలిఫోన్ నెంబర్ అని చెప్పి మీరు ఫోన్ చేయండి అని చెప్పి ఆ నెంబర్ను కూడా డిస్ప్లే చేయడం, దిశ యాప్ను డౌన్లోడ్ చేసే విషయంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఒక పోలీస్ సోదరుడు మీకు తోడుగా నిలబడినట్టే అని చెప్పి భావన కల్పించే విధంగా దిశ యాప్లో ఆ ప్రాంతాల్లో ఎలా డౌన్లోడ్ చేయాలో అని చెప్పే పాంప్లెట్స్ అన్నీ కూడా అందుబాటులోకి అక్కడ తీసుకొని రావడం, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన టెలిఫోన్ నెంబరు, రేడియో సెట్టు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, ఎమర్జెన్సీ టెలిఫోన్ నెంబర్లు, వెహికల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఆ ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులకు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న యాత్రికులకు కానీ నిర్భయంగా వాళ్ళు ఎలాంటి భయాలు లేకుండా ఈ పుణ్యస్థానాలు కానీ ఈ పర్యాటక స్థానాల్లో కానీ గడిపేందుకు ఒక భరోసా ఇస్తూ ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఇక మీదటి నుంచి పనిచేయడం మొదలు పెడతాయి. ఇవన్నీ కూడా మహిళల భద్రత పట్ల, ఆ ప్రాంతంలో టూరిస్టులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా రాకూడదు అన్న తపన ఆలోచనతో అడుగులు ముందుకు వేయడం జరిగింది. ఇది పోలీస్ శాఖలో మరో సువర్ణ అధ్యయనంగా కూడా ఇది నిలబడిపోతుంది. చేస్తూ ఉన్న అనేక సంస్కరణల్లో ఇది కూడా ఒక గొప్ప సంస్కరణగా నిలబడిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పోలీస్ దీంట్లో ఇంకొకటి మంచి వార్త నా దృష్టికి వచ్చింది ఏమిటి అని అంటే, ఆ పనిచేస్తూ ఉన్న సిబ్బందిలో సగం మంది మగవాళ్ళు, సగం మంది ఆడవాళ్ళు కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. దీనివల్ల ఆడవాళ్ళకైనా కూడా ఎవరికైనా కూడా కియాస్క్లోకి పోతే ఒక మహిళ అక్కడ తోడుగా నిలబడే కార్యక్రమంతో కొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. వీటి అన్నింటిలో వల్ల పర్యాటకులకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ పోలీస్ స్టేషన్లలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో, సేవాభావంతో పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని అడుగులు ముందుకు వేస్తానందుకు నా తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మనసారా కూడా మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు అన్వీల్ ఆల్ దిస్ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్. సార్, విల్ గో టు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సార్, ఆర్కే బీచ్ టూరిస్ట్ పోలీస్. పర్యాటక ప్రదేశం భారతదేశంలో నలుమూలల నుండి ప్రతి సంవత్సరం 10 లక్షల పైగా పర్యాటకులు ఈ బీచ్ ని సందర్శించడం జరుగుతుంది.
ఇందుకు పోలీస్ కానిస్టేబుల్ ముందుగానే క్రైమ్ చేయడం జరిగింది. అలానే ఎవరు కూడా ప్రమాదానికి గురి కాకుండా ఉండడానికి సీఎం సహాయంతో లైఫ్ గార్డ్స్ ను సిద్ధం చేయడం జరిగింది. సరే శ్రీకాంత్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు సార్. శ్రీకాంత్ ఆ కియోస్క్ పైన టెలిఫోన్ నెంబర్ కూడా పెట్టే కార్యక్రమం కూడా చూసుకోండి. డిస్ట్రెస్ టెలిఫోన్ నెంబర్ కూడా కియోస్క్ల దగ్గర కియోస్క్ పైన కనిపించే విధంగా రాస్తే మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రూల్ పదహారు బృందాలు జరిగింది విశాఖపట్నం టూరిస్ట్ సర్వీస్ స్టేషన్ ప్రారంభిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరణ పదహారు ధన్యవాదాలు. అలాగే మోటార్ సైకిల్ శ్రీకాంత్ Thank you.